ఎక్కువగా సామాన్యులు ఎదుర్కొన్న ప్రధాన సమస్య మన రోడ్ల దుస్థితి. ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా, ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి ప్రయాణం చేయాలన్నా, ఒక మండలం నుంచి ఇంకో మండలానికి వెళ్ళాలన్నా, ప్రతిరోజు అవస్థలే తప్ప ఇంకేమీ మిగలలేదు. సామాన్యుల జీవితాలతో ఆడుకుంటూ 4.5 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం రోడ్ల మెయింటెనెన్స్ కానివ్వండి, కొత్త రోడ్ల నిర్మాణం కానివ్వండి, వంతెనల నిర్మాణం కానివ్వండి, రాష్ట్ర రహదారుల్ని సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్ చేయాల్సిన బాధ్యత కూడా పూర్తిగా విస్మరించి, చివరికి ఆయన గురించే కాదు మన రాష్ట్ర పరువు కూడా తీసేటట్టు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మన రోడ్లు అక్కడ ఉన్న రోడ్లతో పోల్చుకునే విధంగా ప్రజలు మనని భారతదేశంలో చూసి నవ్వుకునే విధంగా ఒక అద్భుతమైన పరిపాలన అందిస్తున్నామని చెప్పే ఈ ముఖ్యమంత్రి రోడ్ల విషయంలో ఎంత అసమర్థతతోటి అవినీతిలో కూరుకుపోయి వీళ్ళు ప్రజల్ని ఇబ్బంది పెట్టారో, ఈ 4.5 సంవత్సరాల నుంచి ఈరోజు మీ ముందు జనసేన పార్టీ నుంచి మేము వాస్తవాలు బయట పెడుతున్నాం. అక్రమాలకి అవినీతికి అలవాటైపోయి ఈరోజు దేశ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా మన ఆంధ్రప్రదేశ్ పరువు తీసే విధంగా వీళ్ళ చేతగాని పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాకం ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో అభాసపాలు చేసింది. ప్రాజెక్టులు అద్భుతంగా కట్టేస్తున్నాం అని శంకుస్థాపన చేసి హెలికాప్టర్లు వేసుకెళ్ళి ప్రజాధనం వృధా చేసి భారీగా మీటింగ్లు ఏర్పాటు చేసిన ఈ ముఖ్యమంత్రి చివరికి ఈరోజు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ AIIB, తర్వాత న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎవరంటే అంతర్జాతీయ స్థాయిలో 5 దేశాల మధ్య జరిగిన ఒప్పందం, బ్రిక్స్ ఒప్పందంలో భాగంగా భారతదేశం అందులో ఒకరు కాబట్టి ఇతర దేశాల సహాయంతో పాటు ఇక్కడున్న ఇకానమీని పెంచే విధంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచే విధంగా ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఈ 5 దేశాల వరకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి డబ్బులు ఇస్తూ ఉంటారు. చాలా కీలకమైంది. దీనికి గ్యారెంటర్ ఎవరంటే భారతదేశం, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది ఒక సావరెన్ లోన్, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఒక లోన్ కోసం, ఒక ప్రాజెక్ట్ కోసం అభ్యర్థించుకుంటే కేంద్ర ప్రభుత్వం దానికి గ్యారెంటర్గా నిలబడి అంతర్జాతీయ స్థాయిలో రుణం తీసుకొచ్చారు. ఎన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా మారకుండా వాళ్ళ పందాలు వాళ్ళు పనిచేసుకుంటూ రివర్స్ టెండరింగ్ అంటూ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త విధానం మొదలుపెట్టాడు. రివర్స్ టెండరింగ్లో ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన రుణాలు, అవి ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 85 కోట్ల రూపాయలు మేము సేవ్ చేసామని చెప్పి ఓ విపరీతంగా వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించుకుంటూ కాలం గడిపేశారు. 85 కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్ ద్వారా సేవ్ చేసామని చెప్పిన ఆదాయం చేసామనే ఈ మహానుభావులు చివరికి ఏం చేశారు అసలు యాక్చువల్ రోడ్స్ కోసం అంటే, ఇక్కడ 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మేజర్ అండ్ క్రిటికల్ రోడ్ ప్రాజెక్ట్స్. అందులో మొదటిది ఏపీ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్. అంటే సుమారు 1231 కిలోమీటర్లు మన రాష్ట్ర రహదారులు సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్ చేయడానికి. అదేవిధంగా రెండోది ఏపీ మండల్ కనెక్టివిటీ అండ్ రూరల్ కనెక్టివిటీ. అంటే కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఒక మండలం నుంచి ఒక మండలానికి వెళ్ళడానికి అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో వేయాల్సిన రోడ్ల గురించి 1297 కిలోమీటర్లు రోడ్లు వేయడానికి వీళ్ళు ప్రాజెక్ట్ ప్రపోజల్స్ తయారు చేశారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఇందులో 18 బ్రిడ్జెస్ కూడా మేము నిర్మాణం చేస్తామని ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశారు. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 6400 కోట్ల రూపాయలు. ఇందులో ఈ బ్యాంక్ లోన్ ఇచ్చింది 4771 కోట్ల రూపాయలు 56 లక్షలు.
4,771.56 crores. అది కేంద్ర ప్రభుత్వం గ్యారంటర్గా ఒక సావరెన్ లోన్గా తీసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. బ్యాలెన్స్ 1,668 crore rupees రాష్ట్ర ప్రభుత్వం మన కంపోనెంట్గా దాంట్లో పెట్టాలి. కానీ జనవరి 21 సంవత్సరంలో జరిగిన ఈ ఒప్పందం, 2021 జనవరిలో జరిగిన ఈ ఒప్పందం 5 సంవత్సరాలు పూర్తి చేస్తామన్న ఈ పెద్ద మనుషులు ఈరోజుకి రూపాయి ఇవ్వలేదు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. బ్యాంకు కూడా మొదటి ఇన్స్టాల్మెంట్గా 245 crore rupees రిలీజ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫేర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా వార్నింగ్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు చేసే తప్పు అంతర్జాతీయ స్థాయిలో చెడ్డ పేరు వస్తుంది, మీకే కాదు భారతదేశానికి కూడా చెడ్డ పేరు వస్తుంది అని ఎన్నోసార్లు వాళ్ళు రిపీటెడ్గా రిమైండర్స్ పంపించి వార్నింగ్స్ ఇచ్చినా వీళ్ళలో మాత్రం కదలిక లేదు. చివరికి వీళ్ళు ఏం చేశారా అంటే మొత్తం ప్రాజెక్టులో వీళ్ళు చేయగలిగింది 4.89%, అంటే 4% వరకు రోడ్లు చేసాం అని వీళ్ళు రిపోర్ట్ ఇస్తే ఆ బ్యాంక్కి ఇంకా ఊహించని విధంగా వాళ్ళు ప్రాజెక్ట్ని టర్మినేట్ చేసేసి విత్డ్రా అయిపోయారు. ఎంత దారుణం చూడండి, ఈ 4 సంవత్సరాలు వాళ్ళు చేసింది ఎంత అంటే 4.89% చేశారు వీళ్ళు, అంటే సుమారు 5%. ఇంకా బ్యాంక్ ఏం చేయగలుగుతుంది? రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ వాటా ఇవ్వాల్సిన రూపాయి కూడా ఇవ్వకుండా బ్యాంక్ నుంచి వచ్చిన రుణాలతోటి ఈ విధంగా ఒక లెక్క చెప్తే వాళ్ళ ప్రాజెక్ట్ని మొత్తం డ్రాప్ చేసేసారు. చెప్పాలి, మేము బ్యాంక్ ఇచ్చిన మెమోల్ని, బ్యాంకు టర్మినేట్ చేసిన అగ్రిమెంట్ని చదివి మీకు అన్నీ వివరించాం. రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి ఎక్కడ పోయినాయి డబ్బులు. ఒక అంతర్జాతీయ స్థాయిలో భారతదేశంతో జరిగిన ఒప్పందంలో ఉన్న బ్యాంకు వచ్చి మనకు ఆ విధంగా రుణాలు ఇస్తే ఎందుకు ఉపయోగించుకోలేకపోయారు, ఎందుకు నిర్మాణం చేయలేకపోయారు? అది కాదండి, మన దేశంలో ఉన్న సంస్థలే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో 2 ప్రధానమైన బ్యాంకులు భారతదేశంతో ఉన్న ఒప్పందంతో, మనపైన ఉన్న గౌరవంతో, మన రాష్ట్రాన్ని వాళ్ళు గుర్తించి 2 ప్రాజెక్ట్స్ అప్రూవ్ చేసి ఆ విధంగా రుణాలు ఇస్తే ఆ రుణాలని ఉపయోగించడం కాదు దుర్వినియోగం చేసి దారి మళ్లించి రాష్ట్ర ప్రజలకి తీవ్రమైన అన్యాయం కలిగించి భారతదేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో తగ్గించిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారు. సమాచారం మేము అనేక శాఖల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, మూర్ఖమైన ఆలోచనలతోటి చేతగాని ప్రభుత్వం పరిపాలన చేతకాక వాళ్ళు చేస్తున్న తప్పుల్ని మేము ఎండగడుతున్నాం. ఇంకా 2 నెలలే ఉంది, మీకు 3 నెలలు ఉంది, వీలైతే సర్దిద్దుకొని రాష్ట్ర ప్రజలకి న్యాయం చేయండి. రాష్ట్ర ప్రజల మీద మభ్యపెట్టి ఇన్ని రోజుల నుంచి ఈ విధంగా పరిపాలన చేశారు, ఆ వివరాలన్నీ ప్రతిరోజు జనసేన పార్టీ మీ ముందు ఉంచుతోంది. రేపటి రోజున ప్రభుత్వంలో వచ్చినాక ఖచ్చితంగా మేము సమీక్షించి డెఫినెట్గా ఎంక్వైరీ చేసి ఎవరైతే ఈ అవినీతి అక్రమాలకి ప్రతి శాఖలో పాల్గొన్నారో వాళ్ళందరిపైన చర్యలు ఉంటాయి. ఆఫ్టర్ ఆల్ ఇది మామూలు విషయం కాదు, ఎందుకంటే ఒక సావరెన్ లోన్, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటర్గా నిలబడి తీసుకొచ్చిన లోన్. అది ఆ లోన్ని కూడా దుర్వినియోగం చేసి మోసం చేసి సరైన సమయానికి మీరు నిధులు ఇవ్వక అంతర్జాతీయ స్థాయిలో మనం విలువ తగ్గిపోయే విధంగా వీళ్ళు చేసిన ప్రవర్తనని ముక్త కంఠంతో మనందరం ఖండించాలి. చాలా తప్పిది. రేపటి రోజున నిజంగానే మనం ఒక మంచి ప్రాజెక్ట్ చేద్దాం మన ఆంధ్రప్రదేశ్ కంటే నిధులు రానివ్వకుండా చేశాడు, ఈయన బ్లాక్లిస్ట్ చేశాడు ఆంధ్రప్రదేశ్ని. కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో వార్నింగ్స్ ఇచ్చారు, మీరు చేసే తప్పు ఇది కరెక్ట్ కాదు. ఒక అంతర్జాతీయ స్థాయి బ్యాంకు 3 సార్లు రెడ్ ఫ్లాగ్స్ పెట్టింది. రెడ్ ఫ్లాగ్స్ అంటే డేంజర్, పొరపాటు చేస్తుంది ఈ రాష్ట్రం అని. సో దానికి చర్యలు లేకుండా ఎందుకుంటాయి? అట్లా ఎందుకు అనుకుంటారు? అట్లా వ్యవస్థని కాపాడుకుంటారు, గౌరవిస్తారు, వ్యవస్థలో ఉన్న చట్టాలని ప్రతి ఒక్కరికి సమానంగా చూసే విధంగా గౌరవించే విధంగా కేంద్ర ప్రభుత్వం దానికి ఒక సరైన విధంగా పరిష్కారం చేస్తారని నమ్మకం మాకుంది. కాదండి మురళీ గారు, నేను అనేది ఏంటంటే ప్రతిరోజు జనసేన పార్టీ
మేము దాదాపు 4-5 నెలల నుంచి కష్టపడి తీసుకొచ్చిన సమాచారాన్ని, వాస్తవాల్ని, వాస్తవాలే కాకుండా ఆధారాలతో సహా మేము వివరిస్తున్నాం. దయచేసి మీరు ఎవరైనా ప్రభుత్వం నుంచి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మేము చెప్పిన లెక్కల్లో పొరపాటు ఉందనో, లేదా మేమిచ్చిన ఈ సమాచారం ద్వారా వాళ్ళు కొన్ని కరెక్షన్స్ చేసి ప్రజలకి న్యాయం చేస్తామనో ఒక హామీ ఇస్తే బాగుంటుంది. అంతేగాని 11:00 మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టగానే 3:00 ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వ్యక్తిగత విమర్శలు చేసుకుంటే రాజకీయ లబ్ధి కోసం కాదు మేము చేసేది ప్రెస్ కాన్ఫరెన్స్లో. నిజంగానే రాష్ట్ర ప్రజలకి మేలు జరగాలి, పొరపాటు జరిగింది. ప్రజలంతా ఏమనుకునే వాళ్ళు ఇన్ని రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కరప్షన్ అంతా కూడా కేవలం ఇసుకలోనో లిక్కర్లోనో అనుకునేవాళ్ళు. పేద పాఠశాలలకు వెళ్ళే పేద విద్యార్థుల దగ్గర కూడా వీళ్ళు కరప్షన్ చేసేసారు. రోడ్ల విషయంలో వీళ్ళు అవినీతి చేశారు. అనేక పథకాల్లో కూడా ఈ విధంగానే సాగదీశారు. వేల వేల ఎకరాలు వాళ్ళ సొంత కంపెనీలకి మళ్లించేసుకుంటున్నారు. ఈ విషయాలు మేము ప్రస్తావించాం. అవి వాస్తవం కాదా మాట్లాడమనండి, లేదా ఆధారాలు తీసుకురామనండి, కూర్చున్నాం చర్చ కోసం.